హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ నుంచి కానిస్టేబుల్ అలాగే హెడ్ కానిస్టేబుల్ వీటితో పాటు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులను విడుదల చేయడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ అర్హతతో పాటు ఇవి పారామెడికల్ స్టాఫ్ కింద రిలీజ్ చేశారు కాబట్టి ఆ పారామెడికల్ రిలేటెడ్కి సంబంధించినటువంటి కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇతర హెడ్ కానిస్టేబుల్ వాటితో పాటు ఏవైతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయో వాటికి కూడా పారామెడికల్ స్టాఫ్ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు వీటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ ఫిమేల్ అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా చాలా మంచి శాలరీస్ ఉంటాయి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి సీఆర్పీఎఫ్ నుంచి రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి నోటిఫికేషన్ మీరు తీసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఫామ్ను కూడా ఇదే మనకి పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పారామెడికల్ స్టాఫ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఆర్పిఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకోవచ్చు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల ఇరవై తేదీ నుంచి మొదలయ్యి వచ్చే నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ ఇరవైవ తేదీన ఇవ్వడం జరిగింది సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్ కూడా ఇచ్చారు ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి పారామెడికల్ స్టాఫ్ కింద రిలీజ్ అయ్యాయి కాబట్టి సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి జాబ్స్కి డిగ్రీతో పాటు అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి డైటీషియన్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది అది కూడా యూఆర్ క్యాండిడేట్స్ కింద ఉంది బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ హోమ్ ఎకనామిక్స్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి దానితో పాటు డిప్లొమా ఇన్ డైటెటిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి సంబంధించి నూట డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి దీనికి ట్వెంత్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి అంటే టెన్ ప్లస్ టూ పాస్ అయ్యి దానితో పాటు డిప్లొమా నర్సింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే జిఎన్ఎం ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నిజంగా నూట ఐదు పోస్టులు ఉన్నాయి వాళ్ళకి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి తర్వాత ముప్పై సంవత్సరాల ఏజ్ లోపు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ కూడా అదర్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా సర్టిఫికేట్ రేడియో డయాగ్నోసిస్కి సంబంధించి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి ఎనభై నాలుగు పోస్ట్లు ఉన్నాయి దీనికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి టూ ఇయర్స్ డిప్లొమా ఫార్మసీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్ కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్ తో పాటు బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డెంటల్ టెక్నిషియన్ కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి మెట్రిక్యులేషన్ తో పాటు టూ ఇయర్స్ డెంటల్ హైజీనిస్ట్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి మెట్రిక్యులేషన్ విత్ సైన్స్ సబ్జెక్ట్ కలిగి ఉండి డిప్లొమా సర్టిఫికేట్ ఎవరైతే ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి కలిగి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఇది మెట్రికులేషన్ విత్ సైన్స్ సబ్జెక్ట్ కలిగి ఉండి ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు తర్వాత హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ నుంచి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు వస్తాయి ఇవి చూసుకుంటే ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అది కూడా ఫిజియోథెరపీ లేదా నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్స్ చేసి ఉండాలి టెన్ ప్లస్ టూ పాస్ అయిన తర్వాత సో టూ ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఫిజియోథెరపీకి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ అంటే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి ఎవరికైతే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికి ఈ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలని అని మెన్షన్ చేశారు తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఏఎన్ఎం లేదా మిడ్ వైఫ్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి టెన్ ప్లస్ టూ పాస్ అయ్యి జిఎన్ఎం నర్సింగ్ ఉంటుందన్నమాట జిఎన్ఎం నర్సింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి ఇంకా హెడ్ కానిస్టేబుల్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ట్వెల్త్ పాస్ అయ్యి టూ ఇయర్స్ డిప్లొమా డయాలసిస్ టెక్నిక్స్కి ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి ఇంకా హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్కి సంబంధించి ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికి మెట్రికులేషన్ విత్ సైన్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ కలిగి ఉండి డిప్లొమా సర్టిఫికేట్ టూ ఇయర్స్ రేడియోగ్రఫీకి సంబంధించినటువంటి ఈ యొక్క రేడియో డయాగ్నోసిస్కి సంబంధించినటువంటి కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా హెడ్ కానిస్టేబుల్ లాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి మెట్రికులేషన్ విత్ సైన్స్ యాజ్ సబ్జెక్ట్ కలిగి ఉండి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ వచ్చేసి మెడికల్ ల్యాబరేటరీకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది మెట్రికులేషన్ ఆర్ ఈక్వి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చి డిప్లొమా ఇన్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఐటీఐకి కింద ఒక పోస్ట్ ఉంది అది కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కింద ఇవ్వడం జరిగింది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి ఇంకా హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అయ్యి డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి తర్వాత కానిస్టేబుల్ మలా మసాల్ మసాల్చి సారీ కానిస్టేబుల్ మసాలచీ కింద ఇక్కడ నుంచి కానిస్టేబుల్ పోస్టులు మొదలవుతాయి మసాలచీ కింద నాలుగు పోస్టులు ఉన్నాయి మెట్రికులేషన్తో పాటు ఎవరైతే టూ ఇయర్స్ ఇన్ సిమిలర్ జాబ్ కలిగి ఉన్నారో హోటల్ ఆర్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కింద ఎవరికైతే ఈ యొక్క ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసు ఇచ్చారు షుడ్ ఏ మెడికల్లీ ఫిట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది మెడికల్గా కూడా ఫిట్ అయి ఉండాలి తర్వాత కాన్స్టేబుల్ కుక్ కింద ఇంకా కుక్కు సంబంధించి కానిస్టేబుల్ కుక్కు సంబంధించి నూట పదహారు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వన్ ఇయర్ పాటు ఎవరికైతే కుక్కు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత కానిస్టేబుల్ సాఫై కర్మచారికి సంబంధించి నూట ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి మెట్రికులేషన్తో పాటు నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత కానిస్టేబుల్ మ్యాన్ కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి మెట్రికులేషన్ పాస్ అయ్యి దీనికి సంబంధించినటువంటి దోబి ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ధో ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు కానిస్టేబుల్ డబ్ల్యూసీ కింద మనకి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ ఫర్ కానిస్టేబుల్ అని చెప్పేసి ఇచ్చారు దానికి అప్లై చేసుకోవచ్చు షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ వాటర్ క్యారియర్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్ అనేది ఉండాలి అని చెప్పేసి ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు తర్వాత కానిస్టేబుల్ టేబుల్ బాయ్కి సంబంధించి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఇక్కడ ఎవరైతే హోటల్ ఆర్ రిప్యూట్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వెటర్నరీ కింద మనకి హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ కింద మూడు పోస్టులు ఉన్నాయి టెన్ ప్లస్ టూ పాస్ అయ్యి డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ సర్టిఫికేట్ మినిమమ్ వన్ ఇయర్ మనకి డ్యూరేషన్ రిలేటెడ్ వెటర్నరీ థెరపీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా హెడ్ కానిస్టేబుల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి టెన్ ప్లస్ టూ ఈ విధంగా మనకి ఈ విధంగా క్వాలిఫికేషన్స్తో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ అవి ఉంటేనే మీరు అప్లై చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్లు ఇచ్చారు మీరు అప్లై చేసుకున్నప్పుడు ఈ పోస్ట్ కోడ్లు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది చూసుకొని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇది అందరికీ తెలిసిందే తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికేట్కి ఈ యొక్క సారీ ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి హైట్ ఎంత ఉండాలి అలాగే చెస్ట్ ఎంత ఉండాలి మేల్ ఫిమేల్స్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్కి సంబంధించి అలాగే రిలాక్సేషన్ చెస్ట్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ అనే సెంటర్ ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాల వారికి సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ యూ యూఆర్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అనేవి మిగిలినటువంటి కేటగిరీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు తర్వాత ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అండ్ బ్యాంక్ డ్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు పే అప్లికేషన్ ఫీ క్యాన్ పే త్రూ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆర్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఐజీపీ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఈ విధంగా కూడా మీరు పే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు అప్లికేషన్ని మీరు బై హ్యాండ్ ద్వారా కానీ పోస్ట్ ద్వారాగా కానీ పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నెల ఇరవైయో తేదీ నుంచి వచ్చే నెల ముప్పై ఒకటో తేదీలోపు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాలి డిఐజీపీ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ విలేజ్ బంగారాసియా తర్వాత తాలూకు హుజూర్ డిస్ట్రిక్ట్ భోపాల్ ఎంపీ ఫోర్ సిక్స్ టూ జీరో ఫోర్ ఫైవ్ అనేటువంటి పున్ పిన్ కోడ్కి పంపించాలి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఎనవలాప్ మీద మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో వెళ్ళి నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది క్రిందనే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు సపరేట్గా ప్రింట్ తీసుకొని దీన్ని ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ అడ్రస్కి ఓకే సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఏమేమి మెన్షన్ చేయాలనేది ఏమేమి ఫిలప్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు డిసెంబర్ ఇరవయో తేదీన మాకు ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల వరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కౌలేదు కానీ సెంటర్ హైదరాబాద్ వీళ్ళు రాయాల్సి ఉంటుంది తెలంగాణ ఆంధ్ర వాళ్ళందరూ కూడాను సో ఈ విధంగా మీరు పంపించాల్సి ఉంటుంది ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకోండి చాలా ఉన్నాయి బట్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చూ డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్